డాక్టర్ గారు నా వయసు 52 సంవత్సరాలు నాకు రెండు 10 mm ట్యూమర్లు ఆహార పైపు మరియు గాలి పైపు మధ్యలో ఉన్నాయి అది నాలుగో దశలోని క్యాన్సర్ ఉన్నట్టు డాక్టర్ చెప్పారు ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం అంటే గాలి పైపుకి ఆహార నాళానికి మధ్యలో ఉన్న ట్యూమర్స్ కొంచెం డిఫికల్ట్ గానే ఉంటాయి అయితే అక్కడ ట్యూమర్ ఉన్నంత మాత్రం అది నాలుగో స్టేజ్ అవుద్దని అనుకోవడానికి వీల్లేదు వేరే స్కాన్స్ లో ఎక్కడన్నా దూరంగా పాకి ఉండొచ్చు ఆల్్రెడీ దాని వల్ల నాలుగో స్టేజ్ అని చెప్పుంటారు ట్యూమర్ అది ఎంత సైజ్ ఉన్నా ఈ రెండింటి మధ్యలో ఉన్న ట్యూమర్ స్టేజ్ 1 2 3 ఏదైనా కావచ్చు నాలుగో స్టేజ్ అయ్యే అవకాశం తక్కువ కాబట్టి అన్ని స్కాన్స్ చూడాలి చూసిన తర్వాత నిజంగానే దూరంగా పాకినందుకే నాలుగో స్టేజ్ అని డాక్టర్లు చెప్పుంటారు అట్లా పాకితే చాలా సార్లు రేడియేషన్ థెరపీ కీమోథెరపీ మాత్రమే చేయగలం దీనికి ఆపరేషన్ చేయడం అంత సులభం కాదు ఉపయోగం కూడా ఉండదు ఎందుకంటే నాలుగో స్టేజ్ అని ఆల్్రెడీ అంటున్నారు కాబట్టి ఆపరేషన్ అక్కడికే కన్ఫైన్ అయ్యి ఉండి ఒక ట్యూమర్ ఉంటే ఒక్కోసారి ఆపరేషన్ చేయొచ్చు కొంచెం క్రిటికల్ ఆపరేషన్ అయినా ఆపరేషన్ చేయొచ్చు బట్ ఇప్పుడు మిగిలిన చోట పాకుంటే కనుక కీమోథెరపీ ఫస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది కొంతమందికి ఈ సింప్టమ్ రిలీఫ్ కోసం రేడియేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ మీరు ఒకసారి చూపించి ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తుంటే మంచిది